లక్కవరం అనే గ్రామంలో అలీ అనే ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. ఒక రోజు ఆటోలో ఇద్దరు భార్యాభర్తలు ఎక్కుతారు. వాళ్ళు కోరుకున్నట్టే సమయానికి అలీ వాళ్ళని సినిమా థియేటర్ దగ్గర దింపుతాడు. సమయానికి తీసుకువచ్చాను కదా సార్, డబ్బులు కొంచెం చూసివ్వండి అనేసరికి ఆ భార్యాభర్తలు గిరాకీ కన్నా కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్తారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఆటో దారి మధ్యలో రిపేర్ వచ్చి ఆగిపోతుంది. ఈ వచ్చిన డబ్బులు అన్నీ రిపేర్ చేయించడానికే అయిపోతాయి. ఏంటండి, ఇంకా ఎన్ని రోజులు ఈ పాడైపోయిన ఆటోనే తిప్పుతారు? వచ్చిన డబ్బులన్నీ దీనికే పెట్టేస్తే ఇంకా ఇల్లు గడిచేది ఎలా? ఈ మాటలు విని ఏదైనా ఉపాయం దొరుకుతుందేమో అని తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. స్నేహితుడి దగ్గర ఉపాయం లేకపోయినా అతని దగ్గర ఉన్న రెండు పాత బైక్లు ఉపయోగపడతాయేమో తీసుకోమని చెప్తాడు. అది చూడగానే అలీకి ఒక మంచి ఉపాయం తడుతుంది. వెంటనే ఆ రెండు పాత బైక్లను ఇంటికి తీసుకువెళ్ళి ఒక పెద్ద పొడవాటి బైక్గా మార్చేస్తాడు. చూసావాన్ని భర్త తెలివితేటలు. ఈ మోటార్ బైక్ మీద ఒకేసారి 5 వెళ్ళొచ్చు. ఆటోకి అయ్యే పెట్రోల్ ఖర్చు కన్నా తక్కువ ఖర్చు అవుతుంది, కానీ అధిక లాభం అని అంటూ ఆ బండిని బయటకు తీసుకువెళ్తాడు. అక్కడ ప్రజలంతా ఆటోలు వదిలేసి అలీ బండిని ఎక్కడం మొదలు పెడతారు. ఈ బండి భలేగుందయ్యా, ఈ చుట్టుపక్కల ఎక్కడా ఇలాంటి బండిని చూడలేదు. ఏమనుకుంటున్నారు సార్, ఈ బండి విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు, నా దగ్గర మాత్రమే ఉంటుంది మరి అని అంటూ ప్రతిరోజు ఆ బండి ద్వారా చాలా డబ్బులు సంపాదించుకునేవాడు. ఇది ఇలా ఉండగా రోజులాగానే రండి సార్ రండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము 3 పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నా బండి ఎక్కండి సార్. ఈ బండి చాలా వింతగా ఉంది, ఆటో రిక్షా లేదు కానీ చాలా మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. ఏ పోలీసు నిన్ను పట్టుకోలేదా? పోలీసులు నన్ను పట్టుకోవడమా? నేను ఇక్కడ చాలా ఫేమస్ సార్, అలాగే ఇక్కడ ఎస్ఐ నాకు చాలా చాలా మంచి స్నేహితుడు. నేను లేకుండా ఏ పని చెయ్యడు, ఎక్కడికి వెళ్ళడు. అరే అరే, ఇది 1-way రోడ్డు, ఇక్కడ అలా రివర్స్ లో వెళ్ళకూడదు. ఈ రూల్స్ అన్ని వేరే వాళ్ళకి, నాకు కాదు సార్. చెప్పానుగా నేను చాలా ఫేమస్ అని. మొత్తానికి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఇంతకీ మీకు ఇక్కడ ఏం పని సార్? నీ స్నేహితుడు ఎస్ఐతో కొంచెం పనుండి వచ్చాంలే. లోపలికి వెళ్ళి నా పేరు చెప్పండి సార్, మీ పని సులువుగా అయిపోతుంది. లోపల నీ స్నేహితుడు ఉంటే కదా నేను మీ పేరు చెప్పడానికి. అలా ఎలా లేకుండా ఉంటాడు? ఎందుకంటే ఆ ఎస్ఐ నీ ముందే ఉన్నాడు కాబట్టి. అని చెప్పి అలీని చితగవారి జోల్లో పెడతారు.